Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani Addalo TDP Flap Show. Aksharalu Dorakapote, Bhava Daridryam Antaru. Abhyardulu Dorakapote, Ye Daridryam Antaro, Rajakeya Vetalaki Teliyali. Gudivada Niyojakavargam Eppudu Vartalo Nilustune Untundi. Deeniki Karanam Maji Mantri Kodali Nani. తన వ్యాఖ్యలతో ఆయన రాజకీయ రచ్చ చేస్తూ ఉంటారు. మంత్రిగా ఉన్న సమయంలోనూ లేనప్పుడు కూడా అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై విరుచుకుపడుతుంటారు. దీంతో ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి గుడివాడ నియోజకవర్గం ఫస్ట్ టార్గెట్గా నిలిచింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితులకు గుడివాడ నియోజకవర్గం దర్పణంగా నిలుస్తుంది. అధినేత చంద్రబాబు కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరో తేల్చకుండా నాన్చుడు బేరాలు చేస్తున్నారు. గతానికి భిన్నంగా దూకుడుగా పనిచేస్తున్నానని, అభ్యర్థులను ఏడాదిన్నర ముందుగానే ఎంపిక చేస్తున్నానని చెప్పే చంద్రబాబు గుడివాడలో ఎవరి చేత పోటీ చేయించాలనే విషయంలో మల్లగుళాలు పడుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి సుహాసిని కానీ మరొకరు కానీ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుండగానే కాదు వంగవీటి రాధ ఈసారి గుడివాడ నుంచి బరిలోకి దిగుతున్నారనే వార్త వస్తోంది. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావుకే సీటు ఖరారైందని చెబుతారు. అది పూర్తిగా తెలుసుకునేలోగానే యువ నాయకుడు సిస్ట్లా లోహిత్కు సీటు ఖాయమైందంటారు. అటు తర్వాత పినమనేనే బాబ్జీ రంగంలోకి దిగుతున్నాడంటారు. తూచ్ వీరంతా కాదు, మాజీ మంత్రి దేవినేనోమ గుడివాడ నుంచి పోటీ అంటూ వార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా ఒక ఎన్ఆర్ఐ పోటీకి దిగుతున్నారంటున్నారు. కొడాలి నానిని ఓడించాలని అనుకున్నప్పుడు దానికి కనీసం 2 సంవత్సరాల ముందుగానే ఒక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. అభ్యర్థిని ఫైనల్ చేసుకుని నియోజకవర్గంలో పర్యటించేలా చేయాలి. సీటు ఆశించిన వారు అసమ్మతులు ఉంటే ముందుగా తెలిసిపోతుంది. అందుకు తగ్గట్లుగా వ్యూహాన్ని రూపొందించుకుని నియోజకవర్గంలో పనిచేసుకుంటే సరిపోతుంది. అభ్యర్థి మీదే ఇన్ని రకాల వార్తలు, ఇంతమంది వ్యక్తుల పేర్లు తెర మీదకు వస్తున్న సమయంలో అధినాయకత్వం జోక్యం చేసుకుని ఒకరి పేరును ఖరారు చేసి చావో రేవో తేల్చుకోమని చెబితే అందరూ అంగీకరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు తన సహజ ధోరణి ప్రకారం అభ్యర్థి విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారు. చివరికి ఎవరిని నిలబెడతారో ఏంటో అంటూ తెలుగు తమ్ముళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు.